subscribe to our channel and press the bell icon for the latest updates. Don't forget to like us on Facebook. Munduga vedika alankarinchina Maharashtra Governor Gauravaneelu, His Excellency CH Vidyasagar Rao gariki, alage Telangana Shasana Sabha Sabhadipati Mazhutuddin Chari gariki, alage Telangana Shasana Mandali Chairman Swami Gowdu gariki, మా సోదరులు ఎర్రబల్లి దయాకర్ గారికి, జితేందర్ రెడ్డి గారికి, డి శ్రీనివాస్ గారికి, దాను నాగేందర్ గారికి, కిషన్ రెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి గారికి, ఇటు మా దర్శకులు రాఘవేంద్రరావు గారికి, మిత్రులు రఘురామరాజు గారికి, సుధాకర్కి, గీతారెడ్డి గారికి, రెడ్డికి అరుణ్ గారికి, నాగపండి శర్మ గారికి, పెద్దిరెడ్డి గారికి, ఇంకెవరున్నారు మా బసవతారకు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, అలాగే సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ నూరి దత్తాత్రేయుడి గారికి, సుధ గారికి, ఇంకా మా జయప్రద గారికి, జయసుధ గారికి, బ్రహ్మానందం గారికి, శ్రేయ గారికి, కోదండామరెడ్డి గారికి, ఆలి గారికి, గోపాల్ గారికి, ఇందాక అంటున్నాను మిత్రులతో అందరు పేర్లు చెప్పేసరికి సంగం అయిపోతుంది. అంటే ఒకసారి పదులు పెట్టుకోవడం మన బుర్రను మనం. అలాగే ఈ యొక్క టి సుబ్రహ్మరెడ్డి గారు స్థాపించిన లలిత కళా పరిషత్ కింద జరుగుతున్న ఈ యొక్క కాకతీయ కళా వైభవోత్సవం కార్యక్రమంలో ఈనాడు సన్మానితులు నా సోదరులు నాన్నగారికి అనుంగ మిచ్చుడు, అనుంగ శిష్యుడు పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, శ్రోతలకు, ప్రింట్ మీడియాకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఇక్కడ ప్రజ్ఞా జైష్వాల్ సారీ మంచిపోయిన ఇందాక చెప్పడం, అలాగే మా వింజమూరి సుజాత గారు ఉన్నారు, అలాగే పద్మజారెడ్డి గారు, అందరు కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చతుర్షష్ఠి కళలకు కాణాచి అయిన మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచం నలుమూలన ప్రసరింపజేసి మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి దోహదపడుతున్న ఎందరో మహానుభావులు పుట్టిన మన భారతదేశం నిజంగా కళాఖండ దేశం అనే చెప్పుకుని తీరాలి. నిజమే, కళ గొప్పదే, మన దేశం గొప్పదే, కానీ కళయే జీవిత పరమావధిగా భావించి కళల్ని నమ్మి కళాతృష్టతో ఎందరో నృత్య సంగీత కళాకారులు, కళాకారుణులు తమ సుందర పాదాల గజ్జల సబడులతో తమ మృదు మధుర వాద్య రాగ భావయుక్తములతో సామాన్యులు సైతం రాజ కంఠీరవుని పర్యంతము అలరించాలి తప్ప నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు కళాకారులకు వాడు తృప్తిగా కడుపు నిండా భోంచేశారా, భోంచేస్తున్నారా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఎందుకంటే పూర్వం అంటే కళలన్నా కళాకారులన్నా ఎంతో వాళ్ళకి మర్యాద ఉండేది, కళలపైన ప్రజలకి ఎంతో ఒక ఆసక్తి ఉండేది, అభిరుచి ఉండేది. మరి ఈ రోజుల్లో కొంతమంది పెద్ద కళాకారులు తప్ప చిన్న కళాకారుల్ని ఆదరించే ఒక అభిరుచి ఉన్న సంస్థలు లేవు, అలాగే మనుషులు లేరు వాటిని ఆదరించే విజ్ఞత అభిరుచి లేదు. అటువంటి సమయంలో ఈనాడు కూడా ఇంకా కళాకారులు కళలు బతుకున్నాయన్న, కళాకారులు బట్ట కట్టగలుగుతున్నారన్న దానికి కారణం టి సుబ్బరామరెడ్డి గారు లాంటి కళలపైన ఎంతో మక్కువ ఉన్న కళలను ఆదరిస్తూ వాటిని బ్రతికిస్తూ ముందుకు తీసుకెళ్తున్న మన లలిత కళల్ని టి సుబ్బరామరెడ్డి గారికి ఈ సభాముఖంగా ఆయనకి నా అభినందనలు, ఒక కళాకారుడిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.